మనము ఓటేసుకొని మన ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకుంటాం. ఎందుకు? మన కోసం కష్టపడడానికి. హంతకులను వెనకేసుకునేదాన్ని కాదు. ఆలోచించండి, మీ ఎమ్మెల్యే గారు వైఎస్ వివేకానందరెడ్డి చంపించిన వాళ్ళని వెనకేసుకుంటూ వస్తున్నాడు. అట్లాంటి వాళ్ళని మళ్ళీ మనం పైకి తీసుకురావాలనా? వైఎస్ వివేకానందరెడ్డి గారు షర్మిలమ్మను ఎంపీగా చేయమని చాలా చాలా ప్రయత్నించాడు, దానికి ఒప్పుకోలేదు. వైఎస్ షర్మిలారెడ్డి 3,000 కిలోమీటర్లకు పైగా అన్న కోసం తిరిగింది, ప్రజాప్రస్థానం చేసింది. అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టింది. వైఎస్ షర్మిలారెడ్డి గారు లేకుంటే ఎప్పుడో పోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ రోజు పోవాల్సింది ఇప్పుడు పోతాదేమో, మీ చేతుల్లో ఉంది. పోయిన ఎలక్షన్లలో కూడా మీకు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, జ్ఞాపకం చేసుకోండి, పోయిన ఎలక్షన్లలో ఎవరెవరు ప్రచారం చేశారో మీకు ఒక్కటే ఒకటి గుర్తొస్తుంది, బాయ్ బాయ్ బాబు. అంత బాగా చేసింది క్యాంపెయినింగ్, అంతగా మనుషుల్లో ఉండే మనిషి ఈ రోజు మీ ముందుకు వస్తుంది. మీ మనిషిగా మీతో ఉంటానని హామీ ఇస్తూ ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇదంతా చూసి సంతోషించేవాడా? రామలక్ష్మణులాగా ఉండే తన తమ్ముని నరికి పాతాళంలోకి పంపించారు, కూతుర్ని రోడ్ల మీదకి తెస్తున్నారు. ఇది చూసి సహించేవాడా? మీరు చూసి సహిస్తారా? ఇది మీకు ఓటు ఉంది. మే 13 మీరు ఓటు వేయాలి. మన ఊర్లో ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడేదానికి భయపడుతున్నారు, అంత భయంకరమైన సిచ్యుయేషన్ తయారైంది ఇప్పుడు మనకి. ఎవరైనా వచ్చి మనకి సంఘీభావం చెప్పాలంటే భయపడుతున్నారు, అయినా కూడా మీరు వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఎవరైనా మాట కాదంటే జైల్లో పడేస్తున్నారు.